లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. గత కొంతకాలంగా అది తెరచాటుగా ఉన్నా ఇప్పుడు మళ్ళీ ఆ సంస్కృతి వచ్చినట్లే కనిపిస్తోంది. హస్తం పార్టీకి చెందిన కొందరు నేతలు తమ ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తుండడమే ఇందుకు నిదర్శనం అన్నమాట వినిపిస్తోంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి? కాంగ్రెస్ నేతలు ఎందుకు తమకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఏం ఆశించి ఈ కామెంట్లు చేస్తున్నారు? పాలిటిక్స్ లో ప్రాంతీయ పార్టీలు వేరు, జాతీయ పార్టీలు వేరు. ఎక్కడ ఉండే పరిస్థితి అక్కడ ఉంటుంది. ప్రధానంగా వివిధ అంశాలపై నేతలు స్పందించే విధానం ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలో ఒకలా, జాతీయ పార్టీలో మరోలా ఉంటుంది. అయితే పేరుకు జాతీయ పార్టీ అయినా శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న హస్తం పార్టీలో మాత్రం వీటన్నింటికీ భిన్నంగా పరిస్థితులు ఉంటాయన్న మాట ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తూ ఉంటుంది. మరింత క్లియర్గా చెప్పాలంటే అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్లో ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, ఇలా పెద్ద లీడర్ ఎవరూ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, నచ్చకపోతే ఎలాంటి నాయకులైనా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. తమ అభిప్రాయాలను ఓపెన్ వేదికలపైనే చెబుతుంటారు. అదేమంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, మేమింతే అంటారు. రెండు వేల నాలుగుకు ముందు ఎక్కువగా ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కనిపించింది. వైఎస్ హయాంలో కాస్త తగ్గినట్లు కనిపించినా పూర్తిగా మాత్రం ఆగలేదు. వైఎస్ హఠాన్ మరణం అనంతరం మళ్లీ షరా మామూలే అన్న విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు, పార్టీ నిర్ణయాలు అవ్వచ్చు, ఇలా ఏ అంశంలోనైనా ఎవరికి ఏది అనిపిస్తే అది మాట్లాడతారు. ఇదే పరిస్థితి మళ్లీ గత కొన్నాళ్లుగా కనిపిస్తోంది అన్నమాట బలంగా వినిపిస్తోంది. సొంత పార్టీలో ఉండి ఆ పార్టీకే చెందిన రాష్ట్ర అగ్రనేతలను చివరకు సీఎంనైనా సరే విమర్శించడం మొదలుపెట్టారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. తాజాగా ఈ జాబితాలో చేరారు పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తారని కామెంట్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేసి తీరాల్సిందేనని, లేదంటే ఒక్కరు కూడా ప్రజల్లో తిరగలేరంటూ సొంత పార్టీ ప్రభుత్వానికే గట్టి హెచ్చరికను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నేను వాస్తవానికి కూడా నేను కనీసం ఇంత మంది అన్న వస్తారేమో అని అనుకోలేదు. ఇది మంది ఎక్కువనే అనిపిస్తుంది ఇంకా నాకు. ఎందుకంటే బీసీ మీటింగ్లు, బీసీ ఉద్యమాలు జరిగిన గతంలో చాలా చూసిన నేను, ఎక్కడ చూడు వీళ్ళు అంత చమగాకపోయేది. కానీ ఈ మధ్యకాలంలో ఓ నలుగురు కూర్చుంటే బీసీల మధ్య చర్చ అవుతా ఉంది, ఓ ఐదుగురు కూర్చుంటే బీసీల కథ ఏందనుకుంటున్నారు. సో ఈ రకంగా రకరకాలుగా చర్చలు జరుగుతా ఉన్నాయంటే, సో బీసీలో ఏదో మార్పు అయితే కనిపిస్తా ఉంది నాకు. ఖచ్చితంగా మార్పు వచ్చింది కాబట్టి ఇవాళ ఇంతమంది రాగలేదు. ఇక సుందరరాజన్న చెప్పినట్టుగా తీన్మార్ మల్లన్న ఏం మాట్లాడతాడు బీసీల గురించి, ఎట్లా మాట్లాడతాడు, నేను అప్పుడు ఎట్లా మాట్లాడానో ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా, నాలో ఏం మార్పు రాలేదు. కానీ బీసీల ఆలోచనలో మార్పు వచ్చింది. తీన్మార్ మల్లన్న అసలు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు, ఎక్కడ చేశారు, ఆయన ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి అన్నదానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే హన్మకొండ జిల్లా కాజీపేటలో బీసీ మండల్ జయంతి సందర్భంగా బీసీ మేధావుల ఫోరం నిర్వహించిన సమర శంఖారావంలో పాల్గొన్నారు తీన్మార్ మల్లన్న. తాను ఎమ్మెల్సీగా గెలిచిందే బీసీల సహకారంతోనని చెప్పుకొచ్చారు. తాను అప్పట్లో ఓటమి పాలవుతానంటూ ఎద్దేవా చేసిన వారిని గెలవనివ్వబోనంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ గారికి ఆరో రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతాడు. ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నారు. మీరు రాసి పెట్టుకొని నిత్తి అసలు చక్రవర్తి కలిపి మీరు వచ్చే ఎలక్షన్ లో ఒక్కరు కలవకుండా పాత్ర పెట్టకపోతున్నా ప్రతిమార్ మల్లన్న గారు ఒక్కరు కూడా కలవయ్యా మీరు అనుకుంటున్నారేమో. తీన్మార్ మల్లన్న నువ్వు బీసీల గురించి మాట్లాడితే కబర్దార్ అంటే పండబెట్టి కసరు కట్టేటట్టు గొప్ప బిడ్డలారు అనుకుంటున్నారు. ఏం బీసీలు అంటే బిచ్చగాలు అనుకున్నారా? ఎవరు సముద్రం ఎవరు పడతారు రాష్ట్రంలో, ఈ దేశంలో ఇది బీసీలతో, బీసీల కన్నులతో నడుస్తున్న ప్రభుత్వాలు బీసీల బిచ్చవేస్తారా? అసలైన బిచ్చగాళ్ళు కదా మీరు. ఇక్కడితోనే ఆగిపోలేదు తీన్మార్ మల్లన్న. తెలంగాణలో బీసీ సర్కార్ రాబోతుందన్నారు. కుల సంఘాలకు 50 కోట్ల రూపాయలను ఏ లెక్కన కేటాయిస్తారంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో మరిన్ని హాట్ కామెంట్లు చేశారు.
బీసీలను గెలిపించేందుకు అవసరమైతే బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కు వినతి పత్రం ఇచ్చేందుకైనా తాను వస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని, అవసరమైతే మళ్లీ టీవీ ముందు కూర్చుంటారని అన్నారు తీన్మార్ మల్లన్న. కేవలం మల్లన్న ఒక్కరే కాదు, గతంలోనూ పార్టీతో పాటు సీఎం నిర్ణయాలను పలువురు తప్పుపట్టారు, వ్యతిరేక స్వరం వినిపించారు. సీనియర్ నేత రాజ్యసభ మాజీ ఎంపీ వి హనుమంతరావు సైతం ఇదే మాదిరిగా వ్యవహరించారు. పార్టీ కోసం సుదీర్ఘకాలం కష్టపడిన తనకు ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వాలని లోక్సభ ఎన్నికల సందర్భంగా కోరారు విహెచ్. కానీ రాష్ట కాంగ్రెస్ అధినాయకత్వ నిర్ణయం వేరేలా ఉండడంతో విమర్శలు గుప్పించారు. కొత్తగా వచ్చిన వారికి ఎవరెవరికో ఎంపీ టికెట్లు ఇస్తున్నారంటూ విమర్శించారు. కొన్ని రోజుల క్రితమే బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలోకొచ్చిన కె కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పోనీ ఆ స్థానమైనా తనకు దక్కుతుందని ఆశించారు విహెచ్. చివరకు అదీ లేదు. దీంతో తనకు బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం సాగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు విహెచ్. బీసీల గురించి చెప్తారు, బీసీ బిల్లు పెడతారు, రాహుల్ గాంధీ ఏది వి కమ్ టు ది పవర్ వి కండక్ట్ క్యాష్ వైస్ సెన్సస్ జితినా ఇచ్చేదారు ఉత్తి భాగీదారి అంటే నాకంటే తిరిగేటువంటి ఎవడు ఉన్నాడు రా బాబు? ఇక్కడనే కాదు యావత్ భారతదేశంలో నాలక్క పనిచేస్తుంది చూపించమనండి. రాజీవ్ గాంధీ గారు ఏ విధంగానైతే ట్రైబల్ ఏరియాలు తిరిగాడో ఖమ్మంలో ఆ ప్రాంతం నుంచి నిలవడానికి 7-8 నుంచి అక్కడనే కృషి చేస్తున్నా. నాకంటే తిరిగేటువంటి ఎవడు ఉన్నాడు చెప్పండి. ఇవాళ కూడా నాకు న్యాయం చేయమని అడుగుతున్నా. బడుగు బలహీన వర్గాల వారికి సీటీఆరా, మేము బీసీల ఓట్లు వేసే మిషన్లమా అని అడుగుతున్నా నేను. ఎన్ని రోజులు ఊరుకోవాలండి? ఎవరు చూడు ఏంది అసలు నేను ఏం తప్పు చేసినా చెప్పండి. పార్టీ గురించే కదా పనిచేసింది. అరే ఎవరు కొత్త వచ్చిందో వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ పవర్లు వచ్చిందని అందరు జాయిన్ అయిపోతారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కావాలని అడుగుతున్నా నేను. అంతర్గత ప్రజాస్వామ్యం సంగతి సరే, పార్టీ నిర్ణయాలను ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా నేతలు కామెంట్లు చేస్తూ ఉండడంతో రేవంత్ సర్కార్ తీన్మార్ మల్లన్నతో పాటు ఇతర నేతల విషయంలో ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.